హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సామాజిక ఆరోగ్య కేంద్రం సామర్లకోట సమావేశం నందు పాల్గొన్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించి డాక్టర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది మరియు మానవ హక్కుల కమిషన్ జిల్లా ప్రెసిడెంట్ అప్పలకొండ పాల్గొన్నారు. డాక్టర్స్ నైట్ టైం కూడా అవైలబుల్గా ఉంటున్నారు సార్, ఇప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం సార్. చాలా చాలా మన సాముపట్ట చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఈ హాస్పిటల్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది పేద ప్రజలు అయితే మాత్రం ఉన్నారు. అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు అందరూ కూడా డాక్టర్స్ మీద చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేశారండి. చాలా బాగా చూస్తున్నారని కూడా చెప్తారు. పక్క నుంచి ఒక సెట్ ఏర్పాటు చేసి నేత్రాళ్ళు పెడితే ఆ పేషెంట్ దగ్గర వచ్చినట్టు కూడా కూర్చోవడానికి సౌకర్యం ఉంటుంది. పెట్టారు అది నేను జరగొట్టి పని చూడట్లేదు. మీరు చూడండి, ఇక్కడ డ్రైన్ వచ్చి ఒకసారి డ్రైన్ ప్రాబ్లం ఏదో ఉందంటే వచ్చి ఆ డాక్టర్ సూపరింటెండెంట్తో మాట్లాడండి. చేయండి ఆ డ్రైన్, మన డబ్బులు పెట్టి చేయండి, మునుపటి డబ్బులు చేయండి. 3.5 కోట్లతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా బాగుంది. ఎంత సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే వ్యక్తిగా నాకు భయం వేసింది. ఆ రోజు భయం వేసి నేను ఎవరో అమెరికా ఫ్రెండ్ ఉంటే చెప్పి ఆ రోజు చిన్న చిన్న పనులన్నీ చేయించి దారిలో పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేవాడికి పొట్టుదలగా చంద్రబాబు నాయుడు కానీ పట్టుకుని ఎట్టు పడుతున్న నాకు హాస్పిటల్ కావాలైతే కానీ బాగోదని చెప్పినప్పుడు హాస్పిటల్ ఇవ్వడం, అది ఆ టైం అయిపోయినా మొత్తం పూజ చేసుకోవడం జరిగింది. పూజ చేసుకున్న నేను మొన్న అసెంబ్లీ టైంలో హెల్త్ మినిస్టర్ గారిని కలిశాను, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ని కలిశాను. కలిసి ఇద్దరు నాకు కావాల్సిన ఉండే కావాల్సిన చెప్పాను, ఇలాగ హాస్పిటల్ ఇంపార్టెంట్, మీరు ఒక 1 కోటి రూపాయలు పెద్దాపురం కోటి చంద్రకోట కోటి కేటాయిస్తే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద చెప్తామని చెప్పారు, ఇప్పుడు కూడా రెస్పాండ్ లేదు. అలాగే వదిలిగా ప్రభుత్వంలో మరి అప్పులు పోలేదు కనుక కొంచెం ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉన్నది, అది కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాం. 2, ఈ పోస్టులు కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి. 1-2 సెలవు పెట్టుకున్నా మన ఫుల్ పేజ్డ్గా మనం ఉంది. అలాగే డెలివరీ కేసులు కూడా హాస్పిటల్ థియేటర్ కానీ డెలివరీకి సంబంధించిన బెడ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. వాతావరణం బాగానే కనపడుతుంది. ఏ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అదే మనమేమైనా కమిటీ ఉంది, కమిటీ ఎప్రూవల్ ఇచ్చుకుని వాళ్ళు మ్యాక్సిమం ఏ పని చేసుకున్నా చేసుకోమని చెప్పి మనం చెప్తున్నాం. అలా పెద్ద ఉన్నప్పుడు ఇప్పుడు అల్ట్రాసౌండ్ కానీ అలాగే ఎక్స్రే కానీ అలాగే మన ఈసీజీ కానీ ఇవన్నీ మిషన్స్ అవసరం. ఇది ప్రభుత్వ పరంగా కావాలి, అది కూడా మనం ప్రభుత్వం తీసుకెళ్ళి మన కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాను. ఎవరైనా ఓఎన్జీసీ కానీ ఇది కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వమని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. అది కూడా వస్తే ఫుల్ పెచ్చుగా ఈ హాస్పిటల్ పనిచేస్తే ఆ కలెక్టర్ గారిని కూడా ఒకసారి రమ్మని చెప్తాను. హాస్పిటల్కి వచ్చి వస్తుంది ఆవిడ కూడా, ఆవిడ కూడా తొందరగా రియాక్ట్ అవుతుంది ఏమైనా చెప్పినప్పుడు ఆవిడ కూడా ఒకసారి మాట్లాడటం జరుగుతుంది. తర్వాత వచ్చినప్పటికీ నైట్ డ్యూటీలు కొంచెం ఇబ్బంది ఉంది, అది ఎవరు ఉంటున్నారో అడ్జస్ట్ అవుతుంది.